సినిమా నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ గెటప్ సీను. వైవిధ్యభరితమైన గెటప్స్తో ఎప్పటికప్పుడు సరికొత్తగా హాస్యాన్ని పండించడంలో గెటప్ శ్రీను దిట్ట. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్స్లో గెటప్ శ్రీను కూడా ఒకడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన సీను కరెంటు కూడా లేని ఇంట్లో పెరిగాడు. చదువు మధ్యలోనే మానేసి అప్పులు తీర్చడానికి పని కోసం హైదరాబాద్ వచ్చాడు. ఓ చిన్న జాబ్ చేసుకుంటున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మ్యాగీతో కలిసి ఒక రూమ్లో అద్దుకుండేవాడట. మ్యాగీ ప్రోత్సాహంతోనే సినిమా నటుడవ్వాలన్న ఆకాంక్ష గెటప్ శ్రీన్లో కలిగింది. దాంతో తేజ డైరెక్షన్లో కేకా అనే సినిమా ఆడిషన్కి వెళ్ళాడట. ఫస్ట్ రౌండ్లో కొన్ని వందల మందిని టెస్ట్ చేసి వాళ్లలో కొంతమందిని సెలెక్ట్ చేశారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లలో గెటప్ సీన్ కూడా ఉన్నాడట. అయితే సెకండ్ రౌండ్ టెస్ట్లో తనను చూసిన దర్శకుడు తేజ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావని అడిగాడట. అందుకు తాను ఏం ఆలోచించడం లేదు సార్ అని జవాబు చెప్పాడట. దాంతో తేజకు మండిపోయిందట. నువ్వు ఇప్పుడే ఇంత ఇదిగా సమాధానం చెప్తున్నావు, రేపు సినిమాలో చాలా కష్టం, వెళ్ళింకెక్కడన్నా చూసుకోపో అంటూ శ్రీనుని రిజెక్ట్ చేశాడట. ఆ అవమానం తట్టుకోలేక గెటప్ సీన్ హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోదామని డిసైడ్ అయ్యాడట. అయితే బుద్ధుడి విగ్రహం దగ్గర చాలాసేపు ఆలోచించానని, చనిపోతే ఏమొస్తుందన్న ఆలోచన రావడంతో ఆత్మహత్యను విరమించుకున్నానని తెలిపాడు. తాను చచ్చిపోతే తన అమ్మా నాన్న ఏమైపోతారో అన్న ఆలోచన వచ్చిందని, చచ్చేంత కష్టపడాలి కానీ సినిమా కోసం చచ్చిపోకూడదని ఆనాడే నిర్ణయించుకున్నానని వెల్లడించాడు గెటప్ సీను. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.